పడితే లైన్లో పడుతుంది లేకపోతే తిడుతుంది పోతే ఇజత్ పోతుంది అది పోతే ఇంకోతొస్తుంది ఫిగర్లో అమ్మాయిలు ఒకరికి లేరు కదా బొచ్చారు మంది ఉన్నారు కదా దాట్ బర్డ్ తెలియదు కానీ బలగంలో ఫస్ట్ సాంగ్ ఉంటుంది చూడు అండ్ ఆ మన బుర్ర కథ సాంగ్ ఓ కొడుక నీ కన్న తండ్రి కానారాడు నా కొడుక కాలేజ్ పాప సాంగ్ ఉంది కదా అవును అవును అందులో ఒక లైన్ ఉంటుంది పడితే లైన్లో పడుతుంది లేకపోతే తిడుతుంది పోతే ఇజత పోతుంది అది పోతే ఇంకోటి వస్తుంది సో అందులో నాకు ఎట్లా అంటే ఇంకా ఫిలాసఫీ కూడా వచ్చేసింది నాకు అసలు అదే ఇట్లా అసలు ఏమన్నా మోటివేషన్ ఒక అంతే కదా ఇప్పుడు ఇప్పుడున్న జనరేషన్ మన అంత ముందు ఇప్పుడు జనరేషన్ చాలా మారిపోయినారు అంత సాఫ్ట్ గోయింగ్ మూవింగ్ అని టైప్లో ఉన్నారు కానీ ఇంకోసారి వాళ్ళకి గుర్తు చేద్దామని అక్కడితో లైఫ్ అయిపోలేదు కదా అంటే ఫిగర్ లో అమ్మాయిలు ఒకరికి లేరు కదా చాలా మంది కదా అందుకని అది లైఫ్ కాదు అది పడితే పడుతుంది లేకుంటే లేదు ఏముంది అది పోతే ఇంకొకటి వస్తది ఇంకో ట్రై ఇంకో అది కూడా చెప్పడం చాలా ఇక ఒక దోస్త వచ్చి పోతే ఇజ్ అది పోతుందిరా అది పోయిన తర్వాత ఇంకోటి వస్తుందిరా అని అంటే ఇట్లా స్మూత్ గా ఒక ఫ్రెండ్ చెప్పాడు అనిపిస్తుంది అంటే వెరీ కొలోక్వల్ అంటారు చూడు అట్లా స్మూత్ గా ఉంటాయి మీ లిరిక్స్ థ్యాంక్ యూ థ్యాంక్ యూ అంటే నిజంగా అది వాంటెడ్లీ కూడా చేస్తాను నేను అది నా స్టైల్ కూడా అనుకోవచ్చు అది కాంటెంపరీ ఇష్యూస్ లేకుంటే ఏదైనా ఒక చిన్న ఎక్స్ప్రెషన్ మంచిగా చెప్పాలి చిన్నగా చెప్పాలి గుసబెట్టి మంచిగా వెనక్కి అర్థమయ్యేటట్టు చెప్పాలి అని ఒకటి ఏమంటారు అనుకొని చేస్తాను నేను అదే ఇవి ఇవి నచ్చినాయి నేను మీ సాంగ్ నుంచి కొన్ని ఎగ్జాక్ట్ వర్డ్స్ తెలియదు కానీ బలగంలో ఫస్ట్ సాంగ్ ఉంటుంది చూడు ఊరు పల్లెటూరు ఆ ఊరు పల్లెటూరు సాంగ్ అండ్ మన బుర్రకథ సాంగ్ తెలంగాణలో చాలా ఫేమస్ ఇది కదా టెల్లింగ్ ఒక బుర్ర కథ చెప్తారు చూడు అరే వాళ్ళు బుడిగజెంగాలని సెపరేట్ ఉంటారు వాళ్ళ కథ ఉంటుంది అన్నట్టు వాళ్ళు చేసేది బుర్ర కథ లాగా వాళ్ళ దగ్గర ఇన్స్ట్రుమెంట్స్ అవి ఉన్నా కూడా బుడిగజంగాలు వాళ్ళు ఏంటంటే చనిపోయిన తర్వాత వచ్చి ఆ మనిషి గురించి చెప్తుంటారు అన్నట్టు అది ఊర్లలో ఇప్పటికీ ఉంటుంది అది తీసుకొని ఆ ఫార్మేట్ని తీసుకొని వాళ్ళ ట్యూన్స్ తీసుకొని సినిమాకి తగ్గట్టు నేను రాజా ఒక ఎయిట్ మినిట్స్ ఎప్పుస్ అది అసలు మేము చాలా క్లైమాక్స్ అంతా సాంగ్ క్లైమాక్స్ అంతా సాంగ్ ఉంటాయి ఎస్పెషల్లీ మేము వేనన్న చెప్పినప్పుడు కూడా మేము నిజంగా భయపడ్డాం జనం ఎంత కనెక్ట్ అవుతారు క్లైమాక్స్ మొత్తం అసలు ఏం లేకుండా ఒక పాట మీద క్లైమాక్స్ చేయడం అనేది చాలా భయపడి చేసాం జనం ఆదరిస్తారని నమ్మకం ఉండేది అసలు హ్యూజ్ అప్లాజ్ అన్నట్టు దానికి ఇప్పటికి కూడా చాలా మంది కల్ట్ ఫ్యాన్స్ ఉన్నారు అంటే ఒక సిల్లీ డౌట్ ఉంది సో వాళ్ళు వచ్చి పాడతారు కదా అవును అవును వాళ్ళకి ఎలా తెలుస్తుంది ఆ చనిపోయిన మనిషి గురించి ఆ వాళ్ళు జనరల్ గా ఎవరు పోయినా కూడా అంతే ఉంటది అన్నట్టు వాళ్ళకు మనం మామూలుగా చెప్తాం కదా పోయిన వాళ్ళందరూ మంచి వాళ్ళే అని చచ్చిపోయిన తర్వాత వాళ్ళ గురించి మంచి చెప్పాలి అని ఉంటది వాళ్ళ ఆ టిపికల్ యాక్ట్ ఏంటంటే చనిపోయిన వ్యక్తి మాట్లాడినట్టుగా పాట ఉంటది వెళ్ళిపోతున్నా నేను వెళ్ళిపోతున్నా పెద్ద కొడుక నువ్వు కొంచెం జాగ్రత్తగా ఉండు అది చాలా హార్ట్ టచ్ ఉంటది మనిషి లేడు మన ముందు అతను పాడుతో నేను చెప్తున్నా జాగ్రత్తగా నేను కనిపించిన అందులో ఒక లైన్ ఉంటది కాశీకి పోయినా కానీ ఓ కొడుక నీ కన్న తండ్రి కానరాడు నా కొడుక ఏ తీర్థం పోయినా కానీ ఓ బిడ్డ నీ కన్న తండ్రి తిరిగి రాడు నా బిడ్డ ఒక తండ్రి చనిపోయినప్పుడు ఆ తండ్రే వచ్చి ఆయన ఓన్గా చెప్పినట్టు బిడ్డలకు చెప్పి రేపు రేపటి నుంచి నేను కనపడనరా మీరు జాగ్రత్తగా ఉండండి అంటే అది ఎంత హార్ట్ టచింగ్ ఉంటుంది అది వాళ్ళ యాక్ట్ అనంట అసలు యాక్చువల్ అంటే వాళ్ళు చెప్పేదే అది వాళ్ళ ఊర్లో ఎవరు చనిపోయినా కూడా వాళ్ళు అట్లే చెప్తారు అన్నట్టు ఓకే అట్లా ఇంకొకటి ఏంటంటే ఇంకా చనిపోయినని వీళ్ళు ఆల్రెడీ పిలిపించుకుంటారు కొంతమంది మనకు నార్త్లో రుడాలి అనే సాంప్రదాయం ఉంటుంది గా ఏడిపించడానికి ఒక గ్రూపులు ఉంటారు ఏడవడానికి మనుషులు చనిపోతే అది కూడా పాటల రూపంలోనే ఏడుస్తుంటారు వాళ్ళు రుడాలి అంటారు ఆ ప్రక్రియను అట్లా మన దగ్గర ఒగ్గోళ్ళు ఇట్లా ఈ బైండ్లో వీళ్ళు వచ్చి కథలు చెప్తుంటారు అన్నట్టు అరే ఆ మనిషి ఎంత మంచిగా ఉంటుండే ఆయన గొప్పతనం చెప్పడం అదంతా ఒక జానపదాల్లో ఉండే ప్రక్రియ అన్నట్టు అది ఇప్పటికీ ఊల్లో స్టిల్ అలాగే మా తాతమ్ మా తాతమ్మ మా అమ్మమ్మ వల్ల అమ్మ చనిపోయినప్పుడు అట్లా ఆ పర్సన్ వస్తాడు కదా అతని దగ్గరికి వెళ్లి పేపర్లలో రాసిస్తారు అది డిటైల్స్ ఇస్తారు డిటైల్స్ అని ఇరికస్తారు ఇది చేసి అంతే ఎగ్జాక్ట్లీ ఇక వాళ్ళు దాన్ని బట్టి అప్పటికప్పుడు స్పాయింటేనియస్గా అల్లుతారు అన్నట్టు పాటలు కరెక్ట్ అట్లా అది మనకు బాగా వర్కౌట్ అయింది జనం కూడా ఇట్లా గుండెల మీద తీసుకున్నారు అది